భయం భయం అందరిలోనూ ఉంటుంది అది పశువైనా సరే పక్షైనా సరే లేదా మనుషులైనా వాస్తవానికి ఈ భూమిపై మనుషులందరూ భయంతో పాటుగానే జన్మిస్తూ ఉంటారు మరి ఆ భయం పట్ల భయం ఎందుకు ఒకవేళ భయం అనేది చెడు భావం అయితే దాంతో పాటుగా మనం ఎలా జన్మించగలం వాస్తవంలో భయం అనేది మనం ముందుకు వెళ్ళడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది మీరే చూడండి ప్రాణం పోతుందనే భయం మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచే ప్రయత్నాలు చేయిస్తుంది అవమానం అనే భయం సదాచారాల వైపుగా మళ్ళిస్తుంది ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకుంటామనే భయం వారి పట్ల మన బాధ్యతలు నెరవేర్చేలా ప్రేరేపిస్తుందే కానీ ఈ భయం చెడుగా మారేది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మీపై ఆధిపత్యం చలాయించాలనే అవకాశం దానికి ఇచ్చినప్పుడు అందుకోసం ఏ ప్రయత్నాలు చేయనప్పుడు ఒకవేళ మీరు ఈ భయాన్ని ఉపయోగించుకోవాలి అంటే స్వయంగా ఈ భయంపై మీరే ఆధిపత్యం చలాయించాల్సి ఉంటుంది కనుక భయం యొక్క హద్దులని చెరిపేయండి మీ ఆత్మని వదిలేసి పరాయి వాళ్ల ముందు మీ తల వంచకండి బాగా గుర్తుంచుకోండి అంధకారాన్ని చూసి భయపడటం మానేయండి అప్పుడే మీరు దివ్యలాగా మారి వెలుగుని పంచగలరు రాధా కృష్ణ